చేయని లాభాలతో నడుస్తున్న చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు చేయలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆ గోడౌన్ లో కూడా ఆధారిలకు అమ్మానులకు కట్టడానికి అప్పయ్యడానికి ప్రయత్నం. ఈ రోజు ఏకంగా ఎరువుల ధరలు పెంచారు అంటే ఇక నువ్వు పంటలే పండించుకోవద్దురా బిడ్డ, నువ్వు కరెంటు కూడా ప్రొవైడ్ చేస్తున్నావు, కరెంటు మీటర్ వస్తుంది నీకు, కరెంటు మీటర్ పెడతాం, ఎరువుల ధరలు పెంచుతాం, నీ ఒడ్లు కొనం, ఇక నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఆ రీతిలో ఉంది. ఒక్కడి మేము పడుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో కిసాన్ మోర్చా కూడా ఉంటారనమాట. మరి కిసాన్ మోర్చా ద్వారా మీరు అడగండి, వ్యవసాయానికి ఏం చేయాలో సూచనలు సలహాలు అడగండి. వాళ్ళు ఏమన్నా రైతులకు కరెంటు మీటర్లు పెట్టమని చెప్తుందా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా? ఎరువుల ధర పెంచమని మీకు సలహా ఇస్తుందా కిసాన్ మోర్చా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటిది, దేశంలో ఆహార పదార్థాలు మొత్తం కూడా రిజర్వ్ చేయాలి, మార్కెటింగ్ చేయాలనే విధానం ఉంది. మరి కిసాన్ మోర్చా ఏదైనా మీకు అడ్వైజ్ చెప్పిందా? ఎఫ్సిఐని బలోపేతం చేయొద్దు, ఒడ్లు కొనొద్దు అని చెప్పి మరి రైతులకు ఇబ్బందులు పెట్టాలని చెప్పి కిసాన్ మోర్చా ఉందా? లాభాలు చేయాలని ఉందా? దయచేసి మోడీ గారు దేశవ్యాప్తంగా అనేక గ్రామాలు మొత్తం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి బతికేటువంటిది. మరి కిసాన్ మోర్చాను పెట్టిన తర్వాత కనీసం జాతీయ స్థాయిలో ఒక కిసాన్ మోర్చా మీటింగ్ పెట్టండి. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది, రైతులకు మేము చేసింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ మాదిరిగా 7 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని వ్యవసాయ ఉత్పత్తులను పెంపిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఒక్కసారి మీరు చర్చ చేయమని చెప్పండి. ఉచిత కరెంటు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిందా? మీరు కాకపోయినా, మీరు పరిపాలించే రాష్ట్రాలు కాకపోయినా, ఇంకా ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలు కానీ, ఇంకా ఏ రాష్ట్రంలో జాతీయ పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో కానీ ఉచిత కరెంటు ఇచ్చినట్టు ఉందా? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? అసలు మీ విధానం ఏంది? ప్రైవేట్ పరం చేయడం, రైతులు ఇబ్బందులు పెట్టడం, ఇదేనా బెదిరించడం? ఇలాంటివేనా పద్ధతి? దేశ ప్రధానిగా ఎన్నో కోట్ల మంది ప్రజలు నిన్ను నమ్ముకొని మీకు అధికారం రెండోసారి అప్పచెప్పినప్పుడు దయచేసి మళ్ళీ ప్రజల మన్నులను పొంది అధికారంలో ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రైవేట్ రంగానికి ఇచ్చి అధికారంలో రావడానికి ఏం చేయాలని ప్రయత్నం కాదు, ప్రజలలో ఉండి ప్రజల సంస్కరణలు చేసి రైతాంగానికి మేలు చేస్తే ఆటోమేటిక్ వస్తారు. కానీ భయపెట్టిచ్చో, ప్రైవేట్ పరం చేసో, ఇంకా రకరకాల పద్ధతుల ద్వారా అధికారం రావాలంటే కాని పని అవుతుంది. కిసాన్ మోర్చా ఉంది అడగండి, మీకు ఆర్ఎస్ఎస్ కూడా ఉంది అడగండి, మీకు అనుభవం చాలా మంది ఉన్న అడగండి, మీరు చేసే పద్ధతులు కరెక్ట్ అడగండి. ఆధ్యాత్మికంగా మతపరంగా చూస్తే కూడా ఈ భారతదేశంలో గుడులకు కానీ పూజారులకు కానీ దేవాలయాలకు కానీ రక్షణ అనేక రకాలుగా కట్టడాలు, యాదాద్రి లాంటి దేవాలయాలు, ఇంటి రిజర్వాయర్లకు కూడా దేవుళ్ళ పేరు పెట్టినటువంటిది ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. కానీ అవన్నీ రాజకీయంగా వాడుకోవాలని ఎప్పుడు కూడా మేము మా నాయకులు కానీ ప్రయత్నం చేయలేదు. కోట్లాది మంది జనం ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సహాయ సహకారం లేకపోయినా కానీ రాష్ట్రమే స్వయంగా కరెంట్ ఉత్పత్తి చేసుకొని గ్రౌండ్ వాటర్ పెంచుకొని ఎన్నో చెరువులను పొడుగు తీసుకొని వాగులు వంపులు ఎండాకాలంలో పారేటట్టు చేసుకొని నదీ జలాలను ఉపయోగించుకొని సముద్రంలో నీళ్లు కల వృధా కాకుండా అత్యధిక శాతం వ్యవసాయానికి ఉపయోగపడేటట్లు ఎన్నో రిజర్వాయర్లు చేసి
प्रपंच अति लिफ्ट लिफ्ट इरिगेशन कालेश्वर द्वारा प्रपंचा परचय से अद्भुत सृष्टिस्ट इतर देश भारत देश कदा पेर वस्ते इंडिया पेर वे कदा अधिकार इकड़ी अधिकार अधिकार मंजा परपाल व्यवस्था मेमता एम तपूम इंत कच्चे रीदी फसल बीमा पथकम सी गुजरात जरग्लेदर नाममात्र डबूल ओ व దానికి నియమ నిబంధనలు మేము డైరెక్ట్ గా 10000 రూపాయలు రైతుల అకౌంట్ లేస్తున్నాం కరోనా వచ్చిన కరోనా సమయంలో రైతులకు రైతు బండి ఇచ్చినాం రైతులకు రైతు బీమా ఇచ్చినాం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇచ్చినాం ఈ దేశంలో ఎక్కడైనటువంటి కొనుగోలు కేంద్రాలు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఓన్లీ తెలంగాణ మాత్రమే ఉంది మరి మీరు అవన్నీ మీకు ఎందుకు కనబడట్లేదు ఈ రకమైనటువంటి రైతులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు మీరు చేస్తేట్లా